नमस्ते वेलकम टू अवर चैनल कोई मुख्यमंत्री विशेषा वीडियो रूप में तेजकू उ कदा इवा चक्कनी अंशं तो वीडियो द्वारा मे मुझकोच्चा सायंत्र पूट दीपम पेटेटप्पुडु शनेश्वर आराधन आव नूने दीपम वेलिगिंचाली अंटार राहु केतु ग्रह शांति कोसम अविस नूने तो दीपाराधन चेयाली अंटार ये देवी देवता पूजलो अयिना आवुनेति दीपम नुव्वुल नूने दीपम तप्पक वेलिगिंचाली दुर्गादेवी जगदांब सरस्वती देवी कृप कोसम रेंडु मुखाल दीपम वेलिगिंचाली गणपति अनुग्रह कोसम मूडु वत्तुल दीपम वेलिगिंचाली आर्थिक लाभाल नाशिंचेवारु नियम पूर्वकंगा इंट्लो लेदा देवालयंलो स्वच्छमैन नेति दीपम वेलिगिंचाली शत्रुपीड विरगड कोसम भैरव स्वामिकी आवनूने दीपान्नि वेलिगिंचाली सूर्य भगवानुनि प्रसन्नं कोसम नेति दीपान्नि वेलिगिंचाली अलागे दीपालु पेट्टे वेला इंटिकी मुंदु तलुपुलु तेरिची उंचालनी वेनुक तलुपुलु मूसिवेयालनी दीपालु पेट्टाक गोर्लु कत्तिरिंचकूडदनी ఏడవకూడదని తల దువ్వకూడదని సంధ్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలని ఇలా అనేకం చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తారు అనేది చాలా మందికి తెలియదు. సాయంత్రం పూట జ్యేష్ఠాదేవి వెనుక ద్వారం నుంచి లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి ఇంట్లోకి వస్తుందిట. అందుకని సంధ్యా సమయం లోపు వెనక తలుపుల్ని క్లోజ్ చేసి ముందు తలుపుల్ని తెరిచి ఉంచాలి. దానివల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారు అంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి మనం కూడా శుభ్రంగా తయారై వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటిది మన జీవితాల్లోనే వెలుగులు నింపేందుకు ఆ లక్ష్మీ తల్లి వచ్చే సమయానికి మనం ఇంటిని శుభ్రపరచుకొని మనం కూడా శుభ్రంగా ఉండి ఆ తల్లిని ఆహ్వానిస్తే వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అంతేగాని లక్ష్మీదేవి వచ్చే సమయంలో గోర్లు కత్తిరించడం తల దువ్వుకోవడం ఏడవటం చేయకూడదని పండితులు అంటూ ఉంటారు. ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.